జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, డివిజన్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో ఇప్పటికే ఓరియంటేషన్ ఇచ్చారని, గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం లేదని, గొప్పగా చేయగలుగుతామనే విశ్వాసంతో దీన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రివెంటివ్ కేర్ లో ఇదొక నూతన అధ్యాయనం. దేశంలో కూడా ఎవ్వరు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ధైర్యంగా, సాహసోపేతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి కారణంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న సిబ్బందే. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్లను తీసుకురాగలిగాం. 542 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఉండాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచేలా రిక్రూట్ చేశాం. ప్రివెంటివ్ కేర్ లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకురాగలిగాం. ప్రతి మండలంలో 2 పిహెచ్సిలు ఉంచాం. ప్రతి పిహెచ్సిలో 104 వాహనం, 2 డాక్టర్లు కూడా ఉండేలా చూశాం. మొత్తంగా మండలంలో 4 డాక్టర్లు మండలంలోను, గ్రామాల్లోనూ సమానంగా పంచాం. ఆ డాక్టర్లు నిర్దేశిత 4-5 గ్రామాల్లో సేవలు అందిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్టర్ ఎన్వి హరికుమార్ గారు ఆశా నుంచి వచ్చారు. తర్వాత డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు రెడ్ క్రాస్, మన ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ సార్. సో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ, అలాగే వాళ్ళ మెంబర్స్ ని పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తూ వస్తున్నారు. సో ఈ సందర్భంగా మన ఈ ప్రోగ్రామ్ మీద ఒక చిన్న ఆడియో విజువల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్, జస్ట్ ఈ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ. సో మీరు పర్మిషన్ ఇస్తే కనుక సందర్భంగా ఈరోజు ఫార్మల్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ మేడం రజనీ గారు ఈ కార్యక్రమం జస్ట్ చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అన్న, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే దిశగా వేస్తున్నటువంటి అడుగుల్లో భాగంగా అనేక రిఫర్మేషన్స్ అనేది తీసుకురావడం మనం ఈ 4 కాలంగానూ చూశాము. మరి ఇప్పుడు మనము ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది కూడా ఒక ప్రెస్టీజియస్ అడుగుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికీ మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అన్ని ఇనిషియేటివ్స్ ద్వారా 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందరూ కూడా అవేల్ చేసుకుంటూ లబ్ధి పొందుతా, మరి ఈరోజు చాలా చక్కగా వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. మరి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కాన్సెప్ట్ యొక్క ఆబ్జెక్ట్ అందరికీ కూడా తెలుసు. ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మన జగనన్న సంక్షేమ ర్యాడర్ నుంచి కూడా ఏ ఒక్కరూ కూడా తప్పించుకోకుండా ఉంచేందుకు రూపొందించినటువంటి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూపొందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. ఖచ్చితంగా మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని భావిస్తూ, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్షగా ఉండబోతుందని భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ ని స్ట్రెంగ్థెన్ చేయడం దగ్గర నుంచి గ్రామ స్థాయిలో మన వైద్య శాఖకు సంబంధించిన స్టాఫ్ ని, ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఏఎన్ఎం, 3-4 ఆశా వర్కర్స్, ఆల్మోస్ట్ 6 స్టాఫ్ ని ప్రతి గ్రామంలో, 2500 పాపులేషన్ గ్రామంలో ఏర్పాటు చేస్తూ, ఆల్మోస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో సుమారు 53,126 మంది పోస్టుల్ని మనం ఫిలప్ చేసి, కొత్త పోస్టులు క్రియేట్ చేసి, ప్రైమరీ హెల్త్ మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లాంటి ఏ పాశ్చాత్య దేశాల్లోనూ, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అవైలబుల్ అయిన ఒక సేవని ప్రజలకు అందుబాటులోకి, రూరల్ ఏరియాస్ లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ, నిరంతరం అనేక కార్యక్రమాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఖర్చుకు వెనుకాడకుండా చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లాంచింగ్ సందర్భంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు
దేవుని దయతో మరో మంచి కార్యక్రమం లాంచ్ చేస్తాను. దీనికి సంబంధించిన ఓరియంటేషన్లో భాగంగా ఐ థింక్ కలెక్టరేట్లే కాకుండా డివిజన్ ఆఫీసర్సే కాకుండా